హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రబా నేను ప్రశాంత్ కుమార్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఆ కేసు మరోసారి తెర మీదకి వస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా ఉన్న వారందరి పేర్లు మరోసారి తెర మీదకు వస్తున్నాయి ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి తెర మీదకి వస్తున్నాయి ముఖ్యంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో జరిగిన ఈ పాలసీలకు సంబంధించి అక్కడే అవినీతి జరిగిందంటూ కూడా వస్తున్న ఆరోపణలకు సంబంధించి అందరి పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి అందరి విచారణలు జైల్లో కూడా వెళ్ళిన సందర్భాలు కూడా చూసుకోవచ్చు ఢిల్లీలో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఒకటి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా కూడా ఇంతవరకు జైల్లో ఉంటే ఆయన రీసెంట్గా బెయిల్ పైన బయట వచ్చి మళ్ళీ వెళ్ళిన సందర్భాలు చూసుకోవచ్చు మరోసారి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆ కవిత పేరు మరోసారి తెరవేదికి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది గతంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆమె నివాసంలో సిబిఐ విచారణ జరిపింది మరోసారి పద్నాలుగు నెలల తర్వాత మళ్ళీ కవిత ఆ కవితను విచారణ చేయడానికి ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి సెక్షన్ల కింద కవితకు మరోసారి నోటీసులు ఇచ్చారు ఆమెకు కూడా విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా ఆయనకి ఆమెకి నోటీసులు ఇచ్చారు మరి ఆమె అయితే ఈ విచారణకు హాజరు కావట్లేదు ఎందుకంటే ఆమె ఇప్పటివరకు ఈడీ విచారణకు మూడు సార్లు హాజరైంది ఆ మూడు సార్లు విచారణ హాజరైన సందర్భంలో ఆమె ఎదుర్కొన్న సందర్భాలు కావచ్చు ఆమె అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు అన్నిటిని కూడా కోర్టు దృష్టికేత తీసుకొచ్చింది ఎలాంటి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కావచ్చు మహిళలకు కావచ్చు తమ నివాసంలోనే విచారణ చేయాలంటూ కూడా ఇటు ఈ ఈడీ అధికారులు కావచ్చు ఇలాంటి సంస్థలున్న చోట్లో విచారణ చేయకూడదు కేవలం నివాసాల దగ్గర మాత్రమే చేయాలంటూ కూడా ఆమె సుప్రీంకోర్టులోకి ఒక పిటిషన్ అయితే వేసింది సో ఈ డిసెంబర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన విచారణ రానున్న నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావడం లేదంటూ కూడా ఒక లేఖయితే రాసింది సిబిఐకి రెండు రకాల అధికారాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఆమె రిఫరెన్స్గా ఒక అయితే ఇచ్చింది అంతోపాటు ఇప్పుడు సిబిఐకి కూడా కొన్ని అధికారాలు అయితే ఉంటాయి నోటీసులు ఇవ్వడం ఆ నోటీస్కి రెస్పాన్స్ కాకపోతే అరెస్ట్ చేసే అధికారాలు కూడా సిబిఐకి ఉంటాయి కాబట్టి ఇప్పుడు కవిత లేఖ ద్వారా రెస్పాన్స్ అయింది మరి రెండో అంశాలు వారు తీసుకోబోతున్నారా కవిత లేఖని తీసుకుంటూ డిస్ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత మరేమైనా యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ సిబిఐ తన అధికారులకు ఏమైనా చెప్పిన తర్వాత ఈ కవిత కేసుని ఎటువంటి ఎటువైపు వెళ్ళబోతుందో పూర్తి అప్డేట్స్ అయితే ఫిబ్రవరి ఇరవై తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత మరిన్ని అప్డేట్స్ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి